తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్థానిక బీజేపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా మాజీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గట్టి సత్యనారాయణ న్యూస్తో ముచ్చటించారు ఆయన మాట్లాడుతూ కాకినాడ అభివృద్ధి పట్ల మరియు డ్రైనేజీ పార్కింగ్లపై ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటికలు నెరవేర్చే విషయంలో కొందరు మేధావులు నిర్ణయం తీసుకుంటే బాగుండేదని వెల్లడించారు మరిన్ని విషయాలు మా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జరిగింది మరి ఈరోజు మనతో పాటు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గట్టి సత్యనారాయణ గారు గుడ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆయన ఎన్నో సేవలు అందించి ఆ పేరుకు పని తెచ్చేలాగా ఆయన ఎన్నో సేవలు అందించారు అదేవిధంగా ప్రముఖ విద్యావేత్తగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా అదేవిధంగా చక్కటి మంచి ప్లానింగ్ ఇచ్చే ఇంజనీర్గా ఆయన ప్రజల మనల్ని పొందుతూ కాకినాడ పట్టణానికి కాకుండా యావత్ జిల్లా కూడా ఆయన పేరు మారుమోగేలాగా ఆయనతో కృషి చేస్తున్నారు అదేవిధంగా కృషితో నాశ దుర్భిక్షం అనే మాటకు చిహ్నంగా వారు వారి సిబ్బందితో పాటు కష్టం కష్టం యొక్క విలువ తెలియజేసి బ్రతి యొక్క వాల్యూస్ తెలియజేసే వ్యక్తి గట్టి సచిలయ గారు మరి అటువంటి గట్టి సచ్యులన్ గారితో ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు చాలా స్పష్టంగా ఈ ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం పన్నెండో నెల తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఆయన ఇవ్వటం జరిగింది మరి ఇలా ఇల్లు ఇచ్చిన నయ మాకు అనిపించి అంటే బేసికల్ అంటే మేము ప్రజా నడమ మా ఛానల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రజల మాటే మా బాట అంటే ప్రజలు ఇబ్బంది పడితే ఇబ్బంది పడినట్టుగా ఫీల్ అవుతాం సార్ సో అటువంటి ఛానల్ తరపు నుంచి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము సాంకేతిక నిపుణులుగా సుదీర్ఘ అనుభవం ఇంజనీర్ అనుభవం మీకు సార్ ఇప్పుడు వెంటిలేషన్ లేకుండా పక్క పక్క కట్టడం వల్ల అంటే దగ్గర దగ్గరికి ఒక పదకొండు వేల మందిని ఒకే చోట అసెంబ్లీ చేసి కడుతున్నారు ప్రభుత్వం అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది దైవ నిర్ణయం బట్ ఒక ఇంజనీర్గా దాన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు ఎంతవరకు వాళ్ళకి ఆరోగ్యపరంగా అయినా బెనిఫిట్స్ జరుగుతాయి అంటే హెల్త్ ఈజ్ వెళ్తాను కాబట్టి దీనిపై మీ స్పందన ఏంటి సార్ ముందుగా నేను ఒక బీజేపీ ఒక వ్యక్తిగా మీ అందరికీ ఈరోజు మన మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి తొమ్మిది గారి బర్త్డే ఆ సందర్భంగా మీ అందరికీ మా శుభాకాంక్షలు సో చాలా మంచి క్వశ్చన్ వేశారండి మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇచ్చే అన్న ఐడియా చాలా నిజంగా మంచి ఐడియా దాన్ని మేము కూడా స్వాగతిస్తామండి కాకపోతే ఒక సెంటు సెంటున్నర స్థలంలో అంటే అంటే సుమారుగా ఒక యాభై నుంచి అరవై గజలు ఉన్న స్థలంలో ఒక ఇల్లు నిర్మాణించుకునే ఒక పేదలకి ఉద్దేశం ఇచ్చే విధానం మాత్రం కరెక్ట్ కాదండి ఎట్లా అంటే సాధారణంగా మామూలుగానే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న స్థలంలో ఒక విశాలమైన రోడ్లు ఉన్న ప్లేస్లో కూడా మన ఆరోగ్యరీత్యా ఒక బిల్డింగ్ రూల్స్ ప్రకారంగా అయితే దీనికి ఫ్రంట్ నుంచి టెన్ ఫీటు సైడ్ ఫైవ్ ఫీటు లేకపోతే ఒక ఎయిట్ ఫీట్ల కండిషన్ పెట్టి బిల్డింగ్ కట్టి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించే విధానంలో అది మనం రూల్స్ డిజైన్ చేసామండి కానీ ఈ పేదల ఇళ్ళ విషయంలో మాత్రం చిన్న చిన్న రోడ్లు ఒక యాభై గజాల స్థలంలో పక్క పక్క ఒక ఒకటే రెండు పదకొండు వేల నుంచి పన్నెండు వేల మంది ఇల్లు ఇస్తున్నారు అంటే పక్కన కనీసం బిల్డింగ్ బిల్డింగ్ కూడా ఒక మీటర్ కూడా ఖాళీ ఉండదు అక్కడే లెట్రిన్ అక్కడే సెఫ్టీ ట్యాంకు అక్కడే వాటర్ ట్యాంకు అక్కడే డ్రైనేజు అందులో ఈ ఇల్లు స్నానం చేసుకునే వ్యక్తులు చాలామంది బిలో పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి రెక్కడితే డొక్కాడదు అలాంటి వ్యక్తులకి అంత దగ్గర దగ్గర ఇల్లు కట్టడం ఏ విధంగానూ చాలా ఇబ్బంది అండి వాళ్ళకి వెంటిలేషన్ కానీ సూర్యరశ్మి సన్ రైజ్ కానీ ఏమీ రాదు ఇది ఎలాంటి విధానం మాత్రం నిజంగా ఏ విధంగానూ మంచిది కాదని నేను చెప్తాను నిజంగానండి అది సార్ ఇప్పుడు చాలా స్పష్టంగా ఏంటంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే రోడ్డు వ్యవస్థ ఉందో దానిపైన చాలా ఇబ్బందులు పడుతున్నారు స్పష్టంగా ఏంటంటే కొన్ని యాక్సిడెంట్లు అవడం ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతున్నాయి మరి ప్రభుత్వం అంటే హైవేలు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఉంటుంది బట్ ఈ స్టేట్లో వచ్చి ఈ స్టేట్ రోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ వస్తుంది ఎందుకు సార్ కాంట్రాక్టర్లు లోపం అంటారు లేకపోతే ఇంజనీరింగ్ ఒక వాళ్ళు వాడే నాచ రకం ఇవి అంటే చాలా ఉన్నాయండి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటే డెఫినెట్గా యంత్రాంగం కూడా బాగా పనిచేస్తుంది ప్రభుత్వంలో లోపాయ లోపాయాలు ఉండబట్టి దాని యంత్రాంగం కూడా దాన్ని ఉపయోగించుకుని సాధారణంగా ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు అన్నారు రూపాయి పై నుంచి మనం శాంక్షన్ చేస్తే కామన్గా అందేది పది పైసలు మాత్రమే చెప్పారు అలాగే ఈ రోజున కూడా ఆ పది పైసలు కూడా అందట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని పూర్తిగా ఏంటంటే అంటే ప్రభుత్వ వైఫల్యం ఉంది దానికి ఎంతరం కూడా సపోర్ట్ చేయట్లేదండి అంటే క్వాలిటీ అనేది నిజంగా రోడ్డు కానీ ఒక రోడ్డు కానీ క్వాలిటీ తెస్తే నిజంగా ఒక సిమెంట్ పెడితే నలభై నుంచి అరవై ఏళ్ళు ఉంటుందండి ఒక రోడ్డు తెస్తేనే నిజంగా దానికి ఎగ్జాంపుల్ కాకినాడలో మీకు మీకు ఐడియా ఉంటుంది స్టేషన్ దగ్గర ఉన్న రోడ్డు ఉంటుంది చాలా కాలకైతే వేసిన రోడ్డు ఇప్పటికీ బాగుంటుందండి సో కానీ ఈ రోజులో వేసిన రోడ్లు మీకు ఆరు నెలలకి వన్ ఇయర్కి రోడ్డు పాడైపోతుంది కాదు దాని కారణం ఏంటంటే ముందు కారణం చెప్పాను కదా దానికి ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ లేకపోవడం వల్ల దానికి యంత్రాంగం ఖచ్చితంగా దాన్ని మీ చేసుకుంటుందండి సార్ ఇప్పుడు ఈ ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను ప్రతి ఏ గవర్నమెంట్ ఏ సీఎం చేయని కార్యక్రమాలు చేస్తున్నాను చెప్తున్నారు మరి ఇక్కడ పర్టికులర్గా ఈ ప్రాబ్లం అయితే ఉంది కదా మరి ఎందుకు సార్ దాని మీద కేర్ తీసుకోవాలంటే మీరు ఎలాగా ఇది చెప్తారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అలాగే ఒక భారతీయ జనతా పార్టీ మనిషిగా చూడండి ఒక ప్రజల్ని మేము డెవలప్ చేయాలనుకుంటే ఏదో ఒక పదివేలు ఇచ్చేసామా ఐదు వేలు ఇచ్చేసామో అది కాదండి ఒక సాధారణంగా ఒక ఇంకో చైనీస్ ఒక ప్రవర్పు ఉంది అంటే ఒక చేప పట్టి ఇవ్వడం కంటే పట్టించుకునే విధానం చెప్పమని ఎప్పుడో చెప్పారు పెద్దలు అలాగే ఆలోచించాలి తప్పిస్తే మేము పదివేలు చేస్తాం పదివేల రూపాయలతో సంవత్సరం ఒక నలుగురున్న ఫ్యామిలీ ఒక వన్ ఇయర్ గెలవడం మాటలు మాట్లాడు కాదండి అది నిజంగా చాలా తప్పు ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధానం ఆలోచిస్తే చాలా బాగుంటుంది విద్యాపరంగా కానీ అలాగే ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ చేస్తేనే అది నిజంగా ఒక డెవలప్మెంట్కి మన దర్శనం అండి ఈ విధంగా ఈ నవరత్నాలని లేకపోతే రకరకాల ఫ్రీ స్కీమ్స్ వల్ల ఏ విధంగా ప్ర ప్రజలు మాత్రం డెవలప్ అవుతారని నేను అనుకోను నిజం కూడా కాదండి దాని ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ వెనుచలోకి మీరు ఉంటారు వెనుచలోనే ఒక కంట్రీ ఉంది లాటిన్ అమెరికాలో ఒకప్పుడు ప్రభుత్వం చాలా గొప్ప కంట్రీ అది ఆ కంట్రీ ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్ పెట్టేస్తే ఈరోజు రాష్ట్రంలో అడుక్కునే వచ్చేసిందండి మనం కూడా ఇలా కంటిన్యూ అయితే కొద్దిగా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి అడుగు వస్తారని నేను నిజంగా అనుకుంటున్నాను అలా ఇవ్వకుండా మన అందరూ కూడా అప్పటికే మెలుకోవాలని కోరుకున్నానండి సార్ ఇప్పుడు యాక్చువల్గా ప్రజల యొక్క కష్టాలు కష్టం ఒక విలువ తెలిసిన మనిషి మీరు అది చాలా స్పష్టంగా కనపరుస్తుంది మీ యొక్క స్టాఫ్ కానివ్వండి లేకపోతే మీరు చేసే కార్యక్రమాలు కానివ్వండి సో రెండు వేల ఇరవై నాలుగో తారీఖు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇన్ని కష్టాలు తెలుసు ఇప్పుడు మీరు ఏదైతే గృహాల కోసం మాట్లాడారో మీకు ఇంజనీర్ అంటే అన్ని అన్ని విధాలుగా మీకు పట్టు ఉంటుంది సబ్జెక్ట్ మీద మంచిది ఉంటుంది అది తట్టు ఏదైతే కాకినాడలో కొన్ని జరగవన్నారో మీరు మీరు చెప్పినట్టే జరిగినవి కూడా చాలా మటుకి సాక్ష్యాలు కూడా కాకినాడ ఉన్నాయి ఒక్క ఒకవేళ అంటే మా నంటిన్యూస్ ఆశపడ్డది నేను మీలాంటి ఒక మంచి నాయకుడు రావాలని ఆశపడడం తప్పలేదు ఒకవేళ మీకు కనుక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా నెగితే మేము కాకినాడ ఎలా చూడొచ్చు అంటారు నిజంగానండి నేను మీకు చాలాసార్లు మన మిత్రులు చెప్పడం జరిగింది నేను కాకినాడలో ఒక నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను ఒక మామూలు వ్యక్తిగా వచ్చి ఈరోజుని ఒక ఒక మంచి వ్యక్తిగా ఎదిగాను మీకు అందరికీ తెలిసిన విషయమే అది స్వశక్తితో అవ్వచ్చు కష్టపడి మొత్తం మీద మీ అందరి సహకారం నేను డెవలప్ అయ్యానండి నా కుటుంబం కూడా బాగా సెటిల్ అయింది నా రాజకీయం రావడం కూడా కాకినాడ నాకు చాలా మంచి పోయి ఇచ్చింది కాబట్టి ఏదో చేద్దామని తప్పంతో వస్తున్నానండి నాకైతే కుటుంబరంగా నాకు ఏ బాధ్యత లేవు ఖచ్చితంగా నేను చదువుకున్నాను చదువుకోవడం ఇంజనీరింగ్ చదువుకోవడమే కాకుండా నాకు కాకినాడలో లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ బిల్డర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎంతో సర్కిల్ ఉంది వాళ్ళందరూ కూడా నేను మీ మిత్రభావాలు చేస్తుంటాను ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో అంతకంటే ఎక్కువ చేసే అవకాశం ఉంది కాకినాడ నేను పెద్ద రెండు మూడు విషయాలు ఎక్కువ ఉన్నాయండి ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ అండి ఇప్పటికీ దాన్ని ఎవరు మెరుగుపరిచాం కాకినాడ రెండు వేల కోట్లతో మనకి స్మార్ట్ సిటీ వచ్చింది కానీ ఆ రెండు వేల కోట్లు మనకు తెలియదు కానీ ఇప్పుడు వస్తావుగా వస్తే ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ కూడా ముగిపోతుంది అంటే దాన్ని ఆలోచించండి నిధులు వస్తున్నాయి కానీ ప్రా ప్రభావించట్లేదు కానీ నాకు నిజంగా నేను ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కోరుకునే కోరికలు నిజంగా డ్రైనేజ్ సిస్టమ్ నేను బాగా ఇంప్రూవ్ పడుస్తానండి పార్కింగ్ కూడా కాకినాడలో పార్కింగ్ వాళ్ళు అనుకునే ప్లేస్లో కట్టించే విధానం నాలెడ్జ్ నాకు ఉంది ఎవరు ఊహించారు ప్రపంచంలో చేయని విధానంగా ఒక పార్కింగ్ ప్లాన్ నా దగ్గర ఉందండి నేను ఖచ్చితంగా చేస్తానని మీకు నమ్ముతున్నాను ఇప్పటికే నేను మున్సిపాలిటీ చాలాసార్లు కమిషనర్ గారికి మొన్న ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక లెటర్ ఇచ్చానండి ఎలా ఫార్ములేట్ చేయాలి మున్సిపాలిటీ ఎలా మీకు ట్రాన్స్ఫర్ చేయాలి చెప్పాను అలాగే చేశారు చాలా ప్రస్తుతం చాలా బాగుంది ముందు రాను కూడా మీ అందరు నిజంగా నాకు అవకాశం ఇస్తే కాకినాడ ఏ ఊహించుకోవడం అంతకంటే ఎక్కువగా నేను అందరం కలుపుకుని నేను ఒక్కడనే కాదు నాకు అంత మిత్రబంధం ఉంది అటు జెఎన్టీ నుంచి కానీ ఇటు ఇంజనీర్ బెటర్ నుంచి కానీ బిల్డర్ దగ్గర నుంచి కానీ చాలా సంబంధాలు ఎక్కువ ఉన్నాయి నేను ఖచ్చితంగా మీరు అవన్నీ ఊహించిన అందరూ కూడా చేసే విధానం చేస్తాను అనుకుంటున్నాను సార్ మీరు కూడా డైరెక్టర్గా సేవలు అందించారు గూడ డైరెక్టర్గా మీరు సేవలు అందించినప్పుడు ఇటువంటి ప్లాన్స్ అన్ని మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే మీరు చెప్తారు చూడండి అంటే మేము మొట్టమొదట్లో కూడా ఫార్మ్ అయిన మొట్టమొదట్లో మేము డైరెక్టర్స్ అప్పటికి ఏంటంటే మాకు ఫండ్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు స్టార్టింగ్లో టెన్ ల్యాక్స్ టెన్ కోర్స్ ఇస్తాను ఇచ్చారు మాకు ఫండ్ ఇచ్చారు ఆ అమౌంట్ రిలీజ్ చేయలేకపోయారు రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే మేము కొద్దిగా ఒక స్టిమ్లే పెట్టేటకి అనుకుని మేము అప్పటికే చాలా ప్లానింగ్లో మాకు చాలా చక్కగా చేసామండి మీరు వీలుంటే కూడా కూడా అడగవచ్చు చాలా అందరితో నిజా నీతి పని పనిచేసుకున్న మా కూడా చైర్మన్ గారు మేము అందరూ కూడా మా ఎంప్లాయీస్ కూడా మా ఉన్న హయాంలో చాలా కష్టపడి నిజాయితీగా ప్రజలకు ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకుండా చేసే విధానంలో నేను మాకు ఉన్నాను అది మీ అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇంకా ఏంటంటే పార్కులు లాభాలు చాలా ప్లాన్ చేసాం చాలా చేసాం కూడాను మేము చేద్దామని మాకు ఫండ్స్ వచ్చే నాటికి అనుకోకుండా ఎలక్షన్ కూడా రావడంతో మేము కొద్దిగా ఎక్కువ చేయలేకపోయామండి కానీ మళ్ళీ అవకాశం వస్తే ఎందుకంటే ఎక్కువ చేసే అవకాశం నాకు ఉంటుందని నేను మిమ్మల్ని మరి హాబిస్తున్నాను సార్ భారతీయ జనతా పార్టీ ప్రతి చోట దాని హవా అంటే కొన్ని రాష్ట్రాలు తన హవా చూపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఉనికి అయితే లేదు మరి గట్టి సత్యనాయనగా మీకు కొన్ని బాధ్యతలు చెప్పారు కాబట్టి ఏ రకంగా మీరు గట్టి చేయబోతున్నారు ఈ బీజేపీని ఖచ్చితంగానండి నేను ఈ మధ్య అంటే భారతీయ పార్టీ పార్టీలో వచ్చి రెండేళ్ళు అవుతుంది నన్ను ఈ మధ్య ఒక స్టేట్కి బిల్డింగ్ కమిటీ మెంబర్గా వేశారు భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో ఖచ్చితంగా మేము మన ఏపీలో మేమే కాస్త జనసేన సపోర్ట్ తోటి ప్రభుత్వం ఏర్పరిచే నమ్మకం ఖచ్చితంగా ఉంది మీరు అదే ప్రజలు ఇంకా మాకు ఇంకా ముందుకెళ్ళిపోతాం ఇప్పటికే మీకు దుబాకలో చాలా కష్టమైన ప్లేస్లో కూడా మేము ముందు వచ్చేసాం అలాగే హైదరాబాద్లో కూడా ఫోర్ సీట్లు ఉండేవాడిని దాన్ని ఫార్టీ నైన్ సీట్లు మేము వచ్చాం సో ఏపీలో కూడా ఖచ్చితంగా టూ ట్వంటీ ఫోర్లో మేమే ఖచ్చితంగా రాజ్యం మేము మా ప్రభుత్వ ఏర్పాటు మీకు నిమగ్నం చేస్తున్నాం దానికి ఎందుకని ప్రజలు ఆలోచించుకోవాలి బీజేపీయే డెవలప్ చేస్తుంది బీజేపీ అంటే మీరు ఆలోచించండి భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల పార్టీ ఇది కంప్లీట్గా అదే ఉద్దేశంతో మోడీ గారు ముందుకెళ్తున్నారు మీకు త్రిబుల్ ట్రీ కానీ త్రీ సెవెంటీ సెవెంటీ డిఎస్ ఎవరు చేయని వ్యక్తి ఒక విధానం చేసి మన రాష్ట్ర మన మన దేశ ప్రాపర్టీ అంతా కూడా జా కాశ్మీర్లో ఖర్చు పెట్టేసేవారు దాన్ని కట్ చేసి ఈ రోజు కూడా చేసే వ్యక్తులు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రానున్న కాలంలో మేము నూటికి నూటి పారులు మేము ఖచ్చితంగా మా పోతే అని నమ్ముతున్నాం ప్రా ప్రజలు కూడా మా మా విషయాలు మాకు వినిపించుకున్నారు మా తరపున అందరూ జనాలు కూడా ఎక్కువ ఉన్నారండి సార్ భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి స్పష్టంగా మీరు ఘంటాస్పదంగా చెబుతున్నారు మరి ఇందుకు సార్ ముస్లింస్ సోదరుల్లో ఈ మరి త్రిబుల్ తలాక్ విషయాల్లో మీరు మంచి చేసినా సార్ ఎందుకు మీ బీజేపీ వాళ్ళు రుచించలేబోతుంది లేదండి కానీ మీకు విషయం చెప్పాలి ఇక్కడ ముస్లిం సోదరులు చాలా మంచివాళ్ళు ఉన్నారండి కొద్దిమంది మాత్రమే కొద్దిమంది మాత్రమే కొన్ని ప్రశ్నలు మాత్రం తప్పిస్తే ముస్లిం సోదరులు చాలామంది మన దేశంలో కూడా మా పార్టీని స్వాగతిస్తున్నారండి అంటే ఒక పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే స్వభావ సలహాభం కూడా చేస్తే తప్పిస్తే ముస్లిం సోదరులు మా నిజంగా మా వెనకాల ఉన్నారండి తెలియదు చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారండి అంటే ఆ త్రిపుల్తల నిజంగా ముస్లిం సోదరులు అయితే మా పార్టీ మీద విపరీత అభిమానం మాకు వాళ్ళు అందులో ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ చాలామంది భారతీయ జీవితం కావాలని కోరుకుంటారండి అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే ఉందో కాకినాడలో నలభై సంవత్సరాలు పుట్టి పెరిగి ఉన్న నాపై కాకినాడ చాలా అనుభవం ఉంది నాకు కాకినాడ నాకొక్కసారి ప్రజలు గనక భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ అదేవిధంగా కాకినాడ ప్రజలు నాకు ఎమ్మెల్యేగా పట్టం కడితే రెండు సమస్యలు ముఖ్యంగా ఏదైతే ఉందో డ్రైనేజ్ సంస్థ అదేవిధంగా పార్కింగ్ సంస్థపై ఆల్రెడీ నేను గూడ డైరెక్టర్గా ఉండగా కొన్ని సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నాను అదేవిధంగా కాకినాడ మున్సిపల్ కమిషనర్ కూడా నేను సలహాలు ఇచ్చాను ఆయన పాటించాని చెప్తున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో స్టబాన్ చేయడానికి తన వంతు పాత్ర ఎంతైనా వహిస్తుందని చెప్పి గట్టి సత్యంగా చెప్పడం జరుగుతుంది అదే విధంగా ప్రజలందరూ కూడా మమేకమై ప్రజలందరూ కూడా మంచి ఉద్దేశంతో అని చెప్తున్నారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే పేదలందరికీ ఇల్లు ఇచ్చారో ఆ ఇల్లుల వల్ల ఖచ్చితంగా వాళ్ళకి రేపొద్దున ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పి ఆయన చెప్పడం ఎందుకంటే ఆయన ఒక ప్రముఖ ఇంజనీర్ కాబట్టి ఏ విషయం ఎక్కడ జరుగుతుంది కాబట్టి అసలు స్పష్టంగా తెలుసు కాబట్టి ఆయన ఆయన ఆ కామెంట్స్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్లు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వ యంత్రాంగం ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వంలో కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో వచ్చిన డబ్బు సరిగ్గా యూటిలైజ్ చేయకుండా చేయడం వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరుగుతుందని చెప్తున్నారు ఇదే రోడ్డు ప్రమాణాలు చాలామంది చనిపోవడం కూడా నేరుగా నైట్ నుంచి చూపించే ప్రయత్నం చేసింది మరి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు పట్టణం సుదీర్ఘంగా ఉండే రెండు 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 సం అంశాలపై ఏదైతే కొంతకాలం నుంచి పోరాడుతుందో రెండు సమస్యలు కూడా నేను ఛేదిస్తానని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు మనం చూద్దాం రాబోయే నాలుగు గంటల్లో ఖచ్చితంగా మన మన ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే గట్టి సత్యనారాయణ గారిని చూద్దామని ఆశపడంతో తప్పలేదు కెమెరా పర్సన్ వెంకటేశ్వ సాగర్ న్యూస్ కాకినాడ